విద్యార్థులకు నాణ్యమైన విద్య ధ్యేయంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని ఎమ్మిగనూరు శాసన సభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తన నివాసం వద్ద జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక పథకం ద్వారా 42.34 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారన్నారు. కొత్త సిలబస్ తో కూడిన పుస్తకాలు, 3 జతల యూనిఫామ్, 1 జత బూట్లు, 2 జతల సాక్స్, బెల్ట్, నోట్బుక్లు, స్కూల్ బ్యాగ్, ఇలా వివిధ రకాల వస్తువులని అందిస్తున్నామని తెలిపారు. మొదటి తరగతి నుంచి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎం ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ బుట్టా రంగయ్య, పాల శ్రీనివాస్ రెడ్డి, కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్ షబీర్ అహ్మద్, సోషల్ మీడియా టీం సయ్యద్ చాంద్ తదితరులు పాల్గొన్నారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వరుణ్ జగన్మోహన్ రెడ్డి గారు పేద పడుగు బలైన వర్గాల పిల్లల కోసం విద్యా కానుక అనే కార్యక్రమం చేపట్టారు. ఈ విద్యా సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చేయూత అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. గోరుముద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మధ్యాహ్న భోజనంలో న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని, బాగా బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని ఆయన మెను ప్రతిరోజు ఒక వెరైటీ మెను పెట్టి చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా కానుకని టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, 1 జత షూస్, 3 జతల యూనిఫాము, 2 జతల సాక్స్లు ఇవ్వడం జరుగుతారు. మన విద్యాస్థాయిని పెంచాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని కష్టంగా బడి పంపించాలి, ఎందుకంటే చదువుకుంటేనే ఈరోజు మనం మనుగడ కాబట్టి.